కొండ సురేఖ మాట్లాడిన మాటలు మతి భ్రమించి మాట్లాడిందా? ఏమైనా ఈ మధ్యన ఎక్కువ డ్రగ్స్ హైదరాబాద్లో వాడుతున్నారు, డ్రగ్స్ వాడుకొని మాట్లాడిందా? లేదా పిచ్చెక్కి లేదా పిచ్చుకుక్క కరిస్తే, పిచ్చుకుక్క కరిసినప్పుడు ఎలాగ పిచ్చి పిచ్చిగా మాట్లాడతారో అట్లా మాట్లాడిందా? లేదా మేము అధికారంలో ఉన్నాం కదా, మేము ఏం మాట్లాడినా దాను నాగేంద్ర అసెంబ్లీలోనే బూతులు తిడితే ఆయన్ని సస్పెండ్ చేయలేదు, నన్ను ఎవడేం చేయగలడు అని మాట్లాడిందా? ఏదేమైనా చట్ట విరుద్ధంగా ఆవిడ మాట్లాడింది, ఒకటో పాయింట్. రెండవ పాయింట్ ఏంటంటే, క్రిమినల్ సెక్షన్, రాహుల్ గాంధీ అంతకంటే చిన్న స్టేట్మెంట్ గుజరాత్లో ఇస్తే ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మెంబర్షిప్నే రద్దు చేసి మోదీని ఇంకొక మోదీ కుటుంబంతో కంపేర్ చేశాడని 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించి నోటీస్ ఇవ్వకుంటే, అంత సడన్గా టైం ఇవ్వకుంటే ఇల్లు ఖాళీ చేయించి నడి రోడ్డు మీద రాహుల్ గాంధీని పడేశారు. మరి కొండా సురేఖ మాటలు 100 రెట్లు వరస్తుగున్నాయి. ఒకటి, కాల్ ట్యాపింగ్లో అప్పుడు కాంగ్రెస్లో బీఆర్ఎస్లో ఉన్నవారు ఈవిడికి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఇప్పుడు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఈవిడ మీద ఇమీడియట్గా. ఇప్పుడు కూడా డీజీపీ ఎందుకు ఆవిడని ఇమీడియట్గా అరెస్ట్ చేయలేదు నోటీస్ ఇచ్చి? 2, ఆవిడేదో ఇప్పుడు నేను సారీ నాకు అనిపించలేదు, ఏం మాట్లాడని నాకు తెలియదంటే, పిచ్చి పిచ్చి వాగుడు వాగేసి నరహత్య చేసేసి మర్డర్ చేసేసి సారీ నా మైండ్ బాగలేదో లేదో నేను మర్డర్ చేసేసానంటే కుదురుతుందా? ఇప్పుడు సమంతకి ఎంత హ్యూమిలియేషన్, సమంతకి ఎంత డిస్ట్రెస్. ఇదే అమెరికాలో అయితే $8,000 బిలియన్ చిన్న యాక్సిడెంట్ జరిగితే $1 బిలియన్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. లీగల్ ప్రాసిక్యూషన్ అంటే క్రిమినల్ ప్రాసిక్యూషన్, డిఫమేషన్, ఇవన్నీ ప్రిపేర్ చేశాను ఆల్రెడీ. 72 గంటల టైం ఇస్తున్నాను కొండా సురేఖ రాజీనామా చేయడానికి. లేదా రేవంత్ రెడ్డి ఆవిడ్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మహిళల పట్ల ఏమైనా గౌరవం ఉంటే ఆవిడ్ని ఇమీడియట్గా పార్టీ నుంచి, పదవి నుంచి తొలగించాలి. తద్వారా ఏమవుద్ది, 50% ఉన్న మహిళలకు మేము మహిళలను గౌరవిస్తున్నామని నోటీస్ పంపించడం. మీకు చిత్తశుద్ధి బయట లేకపోయినా ఉన్నట్టేనా వ్యవహరించండి. కనుక చాలా సెక్షన్స్ ప్రకారం, డిఫమేషనే కాదు, క్రిమినల్ ప్రొసీడింగ్స్ కాదు, చాలా సెక్షన్స్ ఉన్నాయి, అవన్నీ నేను తర్వాత మాట్లాడతాను. 72 గంటల్లో కొండా సురేఖ రాజీనామా చేయాలి. 2, సమంత పేరుతో వాళ్ళ కుటుంబం అన్నది, సమంతకి ఇంటికెళ్ళి అపాలజీ చెప్పాలి, నాగార్జున ఇంటికెళ్ళి అపాలజీ చెప్పాలి, నాగార్జున భార్యకు చెప్పాలి. వారి కుటుంబాలు నేను ఎప్పుడు కలలేదు, నాకు తెలీదు. అలాగే నాగార్జున కొడుకు వేరేదో నాగా చైతన్య, తనకి అపాలజీ చెప్పాలి, తక్షణమే రాజీనామా చేయాలి. లేదంటే ఆల్ హెల్ విల్ బ్రేక్ లూజ్. గర్వం ఎక్కువైపోయి కాంగ్రెస్ పార్టీ, చూసారా నిర్ణయం జరిగింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదానీని సీక్రెట్గా ఎందుకు కలిశాడు హోటల్లో? అందులో కాంగ్రెస్ లీడర్ కొనుగోలు ఎందుకున్నాడు కొండానిక? పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద రైట్లు చేయించారు. ఆయన ఒక పెద్ద అవినీతి పరుడు, అవసరం వచ్చినప్పుడల్లా పార్టీలు మారుతుంటాడు, అందరికీ టోపీలు పెడుతుంటాడు. ప్రజలకు కూడా బుద్ధి లేదు. ఈ బుద్ధి లేని దొంగలకి, దోచుకునోళ్ళకి, మోసగాళ్ళకి, అవినీతి పరులకే ఓట్లు వేస్తున్నారు. 5,000 ఎంత తీసుకోవాలి? ప్రజలకు బుద్ధి రావాలి, గవర్నమెంట్కి బుద్ధి రావాలి అంటే లీడర్స్, ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ లీడర్స్, యూత్ లీడర్స్, పొలిటికల్ లీడర్స్ రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ, ఏపీటీసీ ఎలక్షన్లో, గత ఎలక్షన్లో వారికి ఎలాగ బుద్ధి చెప్పారో ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తే మన తెలుగు రాష్ట్రాలు బాగుపడతాయి, మన దేశం బాగుపడుతుంది. తెలుగు రాష్ట్రాలు చట్టాల ద్వారా మనం మారాలి, మార్పు రావాలి. ఆ మార్పు రావాలంటే మనందరం కలిసి పనిచేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.
తప్పకుండా వాళ్ళందరి గురించి నేను చాలా తీవ్రంగా ఖండించాను. ఎవరు ఎవరిని, రాహుల్ గాంధీయే ఒక ఎనాలిసిస్ చేశాడు పెద్దగా కాకుండా. ఐ సపోర్టెడ్, ఐ రోట్ ఎ లెటర్, సుమోటో లెటర్ టు ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా టు రెస్టోర్ రాహుల్ గాంధీజీ ఏ 9-page లెటర్ డాక్యుమెంటేషన్ విత్ ఎవిడెన్స్ దట్ మెనీ పొలిటీషియన్స్ ఆర్ స్పీకింగ్ వర్స్ దెన్ రాహుల్ గాంధీజీ. హీ వాజ్ బ్రూటలీ పనిష్డ్, హ్యూమిలియేటెడ్ బట్ కొండా సురేఖ ఈరోజు కూడా కళ్ళు నెత్తికి వచ్చిన తరము కలదు అందు. కాంగ్రెస్ వాళ్ళందరికీ కళ్ళు నెత్తుకొచ్చాయి, ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఫెయిల్ అయిపోయి కేసీఆర్, బీఆర్ఎస్, టీఆర్ఎస్, టీడీపీ ఫెయిల్ అయిపోయినందువల్ల ఇంకొకరు లేక, మా ప్రజాశాంతి పార్టీ స్ట్రక్చర్ లేక 1% 2% ఉన్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ప్రజలకు బుద్ధి వచ్చింది, అరే బాబు మళ్ళీ కేసీఆర్ ఉంటే బాగుందని. బుద్ధి లేదా మీకు? మళ్ళీ కేసీఆర్ ఎందుకు మనకి? వాళ్ళందరూ ఒకటే గుర్తుంచుకోండి, ఆ 2-3 పార్టీలు, ఆ 2-3 కుటుంబాలు, మన బడుగు బలహీన వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిం, క్రిస్టియన్, 90% ఉన్న మనల్ని అధికారంలోకి రానివ్వలేదు 78 సంవత్సరాలు. ఇక ముందు రానివ్వరు. కనుక మీరు కేసీఆర్ని మర్చిపోండి, కేటీఆర్ని మర్చిపోండి, ఆ పార్టీల్ని మర్చిపోండి, వాళ్ళకి రెస్ట్ ఇద్దాం 10 సంవత్సరాలు. మన ప్రజాశాంతి పార్టీని గెలిపించుకుంటే ఇలాంటి పనికిమాలిన అవినీతి, కుటుంబ, కుల, చట్ట విరుద్ధంగా మాట్లాడినోడు ఎవడు నోరిప్పి మాట్లాడు. డెమోక్రసీ అంటే అర్థం ఏంటి? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19 ఉందని పిచ్చి కుక్కలాగా వాగడమా, డిఫేమ్ చేస్తూ? కనుక దీన్ని నాట్ ఓన్లీ నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, చట్టపరంగా అన్ని విధాల 72 గంటల తర్వాత నేను యాక్షన్ తీసుకుంటాను, కేసు ఫైల్ చేస్తాం. ఇప్పుడు 15 కేసులు ఫైల్ చేసాం, 15 గెలిచాం. కేసీఆర్ మీద కేసులు ఫైల్ చేశాం, కామారెడ్డి, కేసీఆర్, కండా సురేఖ మీద, రాహుల్ గాంధీని ఏ విధంగా డిస్క్వాలిఫై చేశారో అలాగే డిస్క్వాలిఫై చేయమని కేసు ఫైల్ చేస్తాం, డిఫమేషన్ కేసు ఫైల్ చేస్తాం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఎందుకంటే ఆవిడ పబ్లిక్ ప్రాపర్టీ కనుక ఆవిడ మీద ఫైల్ చేస్తాం. అలాగే సెక్షన్స్ చాలా ఉన్నాయి, ఐపీసీ 490, 500, ఇవన్నీ ఉన్నాయి, చదవమండి, మీకు చదువుతాను, టైం లేదు గనక. చాలా సెక్షన్స్ ఉన్నాయి, పరిస్థితిని బట్టి వీలైతే అట్ట. ఇప్పుడు 72 గంటల తర్వాత కోర్టు సెలవులు ఉన్నాయి గనక 14 అక్టోబర్ వరకు, అది మ్యాటర్ హౌస్ మోషన్ కాదు గనక 14 తర్వాత తెలంగాణ హైకోర్టు జ్యూరిడిక్షన్ ఉంది, వేస్తాం లేదంటే సుప్రీంకోర్టులో. రాజీనామా చేస్తే, పదవి నుండి తొలగిస్తే నాకు ఒక కేసు టైం వేస్ట్ అవ్వకుండా మిగులుతుంది. లేదు అంటే మహిళలందరినీ గౌరవించడానికి కాంగ్రెస్ పార్టీ, పొలిటికల్ పార్టీ, అన్ని పార్టీలు పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు. ట్రంప్ ఏదో 2-3 మాటలు పిచ్చిగా వాగితే ఆయన్ని ఇంపీచర్ చేసి పడేశారే, పార్టీ నుంచి తొలగించడానికి రిపబ్లికన్స్ ట్రై చేశారే. ఒక ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, ఏ మన దేశం ఎందుకు ఇంత దరిద్రం అయిపోయింది? ప్రతిసారి నేను వాదనలు వినిపించేటప్పుడు పొలిటికల్ కరప్షనే, రాజకీయ నాయకులు, నేను ఒకసారి ఎగ్జాంపుల్ ఇచ్చాను బిల్ క్లింటన్తో అంటూ, అమెరికాలోనే రాజకీయ నాయకులందరినీ ఒక పడవలో పెట్టి ముంచేస్తే మంచిదని. ఆయన ఏమన్నాడంటే మమ్మల్ని ముంచిస్తే మాకంటే వరస్టోలు వస్తారని. సో ఇప్పుడు మనం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పనికిమాల రాజకీయ నాయకులందరినీ ముంచేయాలంటే 7569441275 ప్రతి ఒక్కరు, సర్పంచులు, ఇండిపెండెంట్ వాళ్ళు రండి, కలిసి రండి, లేదా నష్టపోయేది మీరే, లక్షల కోట్లు అప్పు. ఇప్పుడు చూడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదానితో ఏ డీల్ పెట్టుకున్నాడు, ఇంత సీక్రెట్గా కలవాల్సిన అవసరం ఏంటి? ఈడీ నోటీసులు ఆయనకి పంపించి ఆయన కంపెనీని లాక్కోవడానిక, లేదా ఆయన్ని బీజేపీలో చేర్చుకోవడానిక, మరలా తెలంగాణ గవర్నమెంట్ ఏకనాథ్ సిండేలాగా డిస్ట్రాయ్ చేయడానిక, లేదా మన బీసీలు ముఖ్యంగా వీళ్ళు అమ్ముడుపోయారు, అమ్ముడుపోయిన బీసీలు వదిలేయండి, పార్టీలు మారిన బీసీలు వదిలేయండి. నేనున్నాను మీకు బీసీగా, మన 60% ఉన్న బీసీలను నడిపించడానికి,
క్రిస్టియన్ ముస్లిం ఎస్సీ ఎస్టీ మైనారిటీ మనతో ఎలాగా ఉన్నారు. బీసీలను ఏకమైతే దేశం బాగుపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. రేవంత్ రెడ్డి మాట్లాడించాడేమో, అదొక అనుమానం. ఇన్వెస్టిగేషన్లో ఇవన్నీ తేల్చుతాం. రేవంత్ రెడ్డే రెచ్చగొట్టాడేమో, నువ్వు వెళ్ళరా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నువ్వు అదానీని కలు అమ్మ. కొండా సురేఖ హైడ్రా డ్రామా మీద చాలా వ్యతిరేకత ఉంది, డైవర్ట్ చేయాలి సబ్జెక్ట్ మ్యాటర్ అంటే నువ్వు మాట్లాడని ముఖ్యమంత్రే అన్నాడేమో, తెలియదు. ఇవన్నీ క్వశ్చన్స్. ఇన్వెస్టిగేషన్, మా ఇన్వెస్టిగేషన్లో ఇప్పటికి 50% తెలిసింది, ఇంకో 72 గంటల్లో 100% తెలుస్తుంది. మరి ముఖ్యమంత్రి మీదే కదా వ్యతిరేకత ఉంది. ఇప్పుడు హైడ్రా మీద ఆయన నాగార్జున బిల్డింగ్ నోటీస్ ఇవ్వకుండా కూల్చారు. వాళ్ళ బ్రదర్ బిల్డింగ్కి నోటీస్ ఇచ్చి 30 రోజులైనా కూల్చలేదు. అందుకే కదా నేను తెలంగాణ హైకోర్టుని అప్రోచ్ అయ్యాను. నేను అడిగిన ప్రశ్నలన్నీ నా పిల్లలు వారు అడిగారు. దానికి వాట్ ఈస్ ద సచ్ ఎ గ్రేట్ న్యూస్ ఈస్ ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ సుప్రీం కోర్ట్ ఆర్ గివింగ్ సచ్ ఇన్క్రెడిబుల్ జడ్జ్మెంట్స్ ఎగనెస్ట్ దీస్ కరప్ట్ పొలిటీషియన్స్. దట్ ఈస్ వై టుడే మై మ్యాటర్ అట్ 3:30 PM ఇన్ ద సుప్రీం కోర్ట్ అబౌట్ దిస్ లడ్డు కాంట్రవర్సీ తిరుపతి, టు షట్, వాట్ ఈస్ మై ఇంటర్ ప్రేయర్, టు షట్ దేర్ మౌత్స్. గ్యాగ్ ఆర్డర్ ఇష్యూ చేయాలి. అది ఏంటది, నోరు మూసుకొని ఉండండిరా, లడ్డు గురించి మాట్లాడద్దు అని. రిజిస్టర్ అయింది, డైరీ నెంబర్ కూడా కావాలంటే ఇచ్చి పంపుతాం. ఇదిగో 458 డైరీ నెంబర్ 458-91/2024. ఈ 3:30 కనే పిలిచారు, ట్యాగ్ చేయడానికి పిలిచారు. ఏ కరెక్షన్స్ ఉంటే మళ్ళీ ఇప్పుడు ఇమీడియట్గా వెళ్ళమన్నారు. కరెక్షన్స్ అన్నీ అయిపోయాయి. సుప్రీంకోర్టులో తిరుపతి లడ్డు విరిచి మా ప్రేయర్ అన్నిటికంటే డిఫరెంట్. వాళ్ళు నలుగురి కంటే ఒకటి, సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అవినీతి పరుడులకి ఆదర్శమూర్తి. ఆయన సిట్టు ఎంక్వైరీని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయనకు అనుకూలంగా తీర్పిస్తాడని. రెండోది, ఎందుకంటే ఆయన గురించి నాకు తెలిసినంత ఎవరికి తెలియదు కనుక. రెండోది, తిరుపతిని యూనియన్ టెరిటరీ చేయమని లేదా స్పెషల్ స్టేట్గా. మూడోది, ఇప్పుడు ఇమీడియట్గా గ్యాగ్ ఆర్డర్ ఇచ్చి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ అలాగే ఎవరైనా జగన్మోహన్ రెడ్డి కానీ ఈ తిరుపతి లడ్డు విషయంలో ఇంకెవడు మాట్లాడొద్దు. ఇప్పటికే కోట్ల మందిని బాధపరిచారు మాట్లాడి. దేవస్థానం మీద ఆరోపణలు, అనవసరమైన ఆరోపణలు చేశారని నేను ఏదైతే ఫైల్ చేశానో అదే క్వశ్చన్స్ కోర్టు 3లో సుప్రీంకోర్టులో అడగడం జరిగింది. సో ఇంకా చాలా ప్రేయర్స్ ఉన్నాయి, బట్ దీస్ ఆర్ ద మెయిన్ ప్రేయర్స్, అర్జెంట్ ప్రేయర్. నేనే పార్టీ ఇన్ పర్సన్, ఇంకెందుకు అడ్వకేట్లు? అడ్వకేట్లు ఎప్పుడైనా ఆర్డర్లు తెచ్చారట, ఎవడైనా 5 కోట్లు ఇస్తే అమ్ముడుపోతున్నారు మా అడ్వకేట్లు. సో నేనే ఆ 15 మ్యాటర్లో ఆర్గ్యూ చేశాను. బై గాడ్స్ గ్రేస్ విత్ ద ఆనరబుల్ కోర్ట్స్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ విత్ కన్విక్షన్ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపాం, స్పెషల్ స్టేటస్కి నోటీసులు ఇప్పించాం, కామారెడ్డికి రైతులకు న్యాయం చేశాం, యూత్కి న్యాయం చేశాం. సిబిఐ అన్నది ఒక పెద్ద సంస్థ, 100 మంది ఇన్వెస్టిగేషన్లో ఉంటారు. ఒకరిని ఇద్దరిని ముగ్గురిని కాదు మెనిపులేట్ చేయడానికి సిట్ లాగా. ఓ రిటైర్డ్ జడ్జి చేస్తే ఒకరిని కొనేయచ్చు, ఓ సిట్టింగ్ జడ్జిని చేస్తే మిస్లీడ్ చేయొచ్చు. అంత సుప్రీంకోర్టు జడ్జెస్ అయినా కోర్టు ఎందుకు, సిబిఐ ఉంటుంది, సిబిఐ ఎందుకు ఉంది? ఇలాంటి పెద్ద విషయాలు, ఇంతకంటే పెద్ద విషయం ఏముంది సిబిఐ ఎంక్వైరీకి? కోట్ల మంది, తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచంలోనే హిందువులకు ఒక పెద్ద దేవస్థానం, 1000 కోట్లు ఆదాయం, 100,000 కోట్లు ప్రాపర్టీ. అందుకనే హిందూ ముస్లిం క్రిస్టియన్ గొడవలు తిరుపతిని వాడుకొని పెడుతున్నారనే. హిందువులు క్రైస్తవులు ముస్లింలు శాంతిగా ఉండాలంటే ఈ తిరుపతిని యూనియన్ టెరిటరీ చేసి పడేస్తే గొడవ ఉండదు, పూజారులు చూసుకుంటా. అది థ్యాంక్ యూ వెరీ మచ్. మరలా మ్యాటర్ అయిన తర్వాత ఈరోజు అంబాసిడర్ ఇక్కడి నుంచి ఆల్రెడీ మేము కమ్యూనికేట్ చేసాం ఇరాన్ గవర్నమెంట్తో. ఈరోజు మా అసిస్టెంట్తో ఇరానియన్ అంబాసిడర్ కలుస్తున్నారు 3 గంటలకి, నేను కలలేకపోతున్నాను. ఆ తర్వాత రేపు మాకు ఫైనల్ డెసిషన్ ఉంటుంది, ఇరాన్ ఇజ్రాయెల్ వెళ్ళడమా లేదా ఫోన్లోనే. ఎందుకంటే అది డీఎస్కలేట్ చేయకపోతే, నేను చాలాసార్లు ఇరాను ఇజ్రాయెల్ వెళ్ళడం జరిగింది, ప్రైమ్ మినిస్టర్లు
అక్కడ నలుగురు ఇజ్రాయేలీ ప్రైమ్ మినిస్టర్స్, ముగ్గురు అనుకుంటాను కొత్త ప్రెసిడెంట్ నాకు తెలియదు ఇరానియన్, ముగ్గురు ఇరానియన్ ప్రెసిడెంట్స్లను హోస్ట్ చేశారు. 2004 బామ్ ఎర్త్క్వేక్లో కూడా మేము వాళ్ళకి అనేక విధాలుగా హెల్ప్ చేసాం. సో రెండు కంట్రీస్కు నాకు ఈక్వలే. ఇండియా షుడ్ లీడ్ దీస్ కైండ్ ఆఫ్ పీస్ టాక్స్ అండ్ ఐఎమ్ బ్యాక్ ఇన్ ద పీస్ టాక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.